కాశ్మీర్లో మూడు దశాబ్దాల అనంతరం సినిమా హాళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఉగ్రవాదం కారణంగా ఇక్కడ థియేటర్లన్నీ మూతపడటంతో వాటి స్థానంలో ఇప్పుడు ప్రభుత్వమే మల్టీప్లెక్స్ను నిర్మించింది. దక్షిణ కాశ్మీర్లోని సోఫియాన్ పుల్వామాల్లో ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హ ప్రారంభించారు. ఈ మల్టీప్లెక్స్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మిషన్ యూత్ విభాగం ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి నిర్మించాయి. ఇవి బహుళ ప్రయోజన సినిమా హాళ్లని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా చెప్పారు. ఇక ఇక్కడ సినిమాల ప్రదర్శనలతో పాటు సమాచారం, యువత నైపుణ్యాభివృద్ధికి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. త్వరలో ప్రతి జిల్లాలోనూ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒక థియేటర్లో త్రిబులార్, మరో దాంట్లో బాగ్ మిల్కా బాగ్లను ప్రదర్శించారు. ఎనభై వరకు కాశ్మీర్ లోయలో సినిమా హాళ్లు ఉండేవి. రెండు ఉగ్రవాద సంస్థలు చేసిన హెచ్చరికల కారణంగా యజమానులు వాటిని మూసివేశారు. పదేళ్ల అనంతరం వాటిని తెరవడానికి ప్రయత్నాలు జరిగినా మళ్లీ బెదిరింపులు వచ్చాయి. 1999లో శ్రీనగర్ లాల్ చౌక్లోని రీఘల్ థియేటర్ను ఉగ్రవాదులు పేల్చివేశారు. అనంతరం నీలం, బడ్వే థియేటర్లను ప్రారంభించినా ప్రేక్షకులు ఎవరూ రాకపోవడంతో వాటిని మూసివేయాల్సి వచ్చింది. మళ్లీ ఇంతకాలానికి వెండితెర వెలుగులు విరజిమ్ముతున్నాయి. శ్రీనగర్లోని సోమ్వార్ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి మల్టీప్లెక్స్ కూడా ప్రారంభమైంది. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో మూడు థియేటర్లు ఉన్నాయి. లాల్ సింగ్ చద్దా సినిమాతో ఇవి ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు కాశ్మీర్ షూటింగ్లకు స్వర్గధామంలో ఉండేది. ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన ఫిల్మ్ విధానాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.